మీరు ఇప్పటి వరకు చాలా హాలీవుడ్ సినిమాలు చూసుంటారు, కానీ అపోకలిప్టో సినిమా చూశాక మాత్రం ఖచ్చితంగా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎందుకంటే మనకు తెలియని, అసలు అందుబాటులో కూడా లేని ఒక కొత్త భాషలో ఎప్పుడో పురాతన కాలంలో బతికిన కొంతమంది ఆటవీక జాతుల వాళ్లతో తీసిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కంపేర్ చేయట్లేదు, కానీ సింపుల్గా చెప్పాలంటే యుగానికొక్కడు, కేజీఎఫ్, బాహుబలి ఇలాంటి సినిమాలన్నింటినీ మిక్స్ చేసి ఇంకా బ్రూటల్గా ఉండే వైలెంట్ యాక్షన్ డ్రామా తీస్తే గనక అపోక్లిప్టో సినిమాలో ఉంటుంది. అడవుల్లో ఆటవీక జాతుల మధ్య జరిగే ఈ ఆధిపత్య పోరు, ప్రాణాల కోసం, కుటుంబం కోసం చేసే పోరాటం మనల్ని నిజంగా ఎంతో ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయి. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియోలో మనం మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసిన యాక్షన్ అడ్వెంచర్ మాస్టర్పీస్ మూవీ అపోక్లిప్టో స్టోరీ అండ్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో కథేంటో చెప్పే ముందు మీకు డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఒకప్పుడు అడవుల్లో నివసించిన ఆటవీక జాతులు, పురాతన మానవుల గురించి చెప్పే కథ. సో వాళ్ళ లైఫ్ స్టైల్ని రాగా, రియలిస్టిక్గా చూపిస్తారు కాబట్టి సినిమాలో చాలా చోట్ల వైలెన్స్ అండ్ న్యూడిటీ ఎక్కువ ఉంటుంది. సో చూసేటప్పుడు కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే మెయిన్ స్టోరీ ఓపెన్ చేస్తే అడవి మధ్యలో పొదల మీద కెమెరా స్లోగా జూమిన్ అవుతూ ఉంటుంది. కొన్ని సెకండ్ల తర్వాత ఆ పొదల నుండి ఒక అడవి పంది లాంటిది బయటకు వస్తుంది. టేపిర్ అని పిలిచే ఈ అడవి జాతి జంతువుని కొంతమంది తరుముతూ ఉంటారు. ఈ గ్యాంగ్లోనే మనకి మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని పరిచయం అవుతాయి. ముందుగా ఈ కథకి మెయిన్ హీరో జాగ్వర్ పా, అతని తండ్రి వీళ్ళ తెగకి లీడర్. సో వీళ్ళందరూ కలిసి జంతువును పట్టుకోవడానికి వలలు వేస్తారు, వెంటపడతారు. అయినా సరే స్టార్టింగ్లో తాపీర్ జంతువు వీళ్ళని ముప్పుతిప్పలు పెడుతుంది, కానీ చివరికి ఒక చిన్న ఎముకతో సెట్ చేసిన ట్రాప్కి తగిలి దానికున్న లింక్ వల్ల పదునుగా ఉండే బల్లెల లాంటివి తాపీర్ బాడీలోకి దిగిపోతాయి. ఇలా చనిపోయిన జంతువు బాడీలోని ఒక్కో పార్ట్ని ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాడు హీరో జాగ్వర్పా. హార్ట్, లివర్, కిడ్నీ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత టెస్టికల్స్ని మాత్రం గ్యాంగ్లో అప్పటి వరకు పిల్లలు పుట్టని బ్లంటెడ్ అనే అతనికి ఇస్తాడు. పెళ్ళైనా సరే ఇంకా పిల్లలు పుట్టట్లేదని ఈ బ్లంటెడ్ మీద అందరూ జోకులు వేసుకుంటూ ఉంటారు. హీరో వాళ్ళ నాన్న బ్లంటెడ్కి కొన్ని ఆకులు ఇచ్చి పిల్లల కోసం ట్రై చేసే ముందు జెనిటల్స్కి ఈ ఆకులు రాసుకోమంటాడు. ఇంతలో వాళ్ళ దగ్గరికి కొంతమంది వేరే గూడానికి చెందిన వాళ్ళు వచ్చి చేపల్ని ఇచ్చి వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి దారి ఇవ్వమని అడుగుతారు. వాళ్ళంతా చూడడానికి దెబ్బలు తగిలి భయం భయంగా ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోకి కూడా భయం మొదలవుతుంది. ఏదో డేంజర్ జరగబోతుంది అనే ఆందోళన హీరోలో చూసి వాళ్ళ నాన్న లైఫ్లో ఎప్పుడూ భయపడకూడదు అని తనకు తెలిసిన నీతిని కొడుక్కి చెప్తాడు. సో గ్యాంగ్ అంతా తిరిగి వాళ్ళ గూడానికి వచ్చేస్తారు. వాళ్ళ లీడర్ ఇచ్చిన ఆకులు పనిచేస్తాయా లేదా అని టెస్ట్ చేయడానికి లోపలికి వెళ్తాడు మన కామెడీ క్యారెక్టర్ బ్లంటెడ్. కానీ ఆ ఆకులు మండటంతో బట్టలు లేకుండానే బయటకు వచ్చి నీటి తొట్టులో కూర్చుంటాడు. ఇదంతా అక్కడున్న వాళ్ళందరూ చూసి నవ్వుకుంటారు. ఇంతలో హీరో ఫ్యామిలీ కూడా మనకి పరిచయం అవుతుంది. జాక్వార్ పాకి ఒక ప్రెగ్నెంట్ వైఫ్తో పాటు కొడుకు కూడా ఉంటాడు. రాత్రి అయ్యేసరికి అందరూ మంట చుట్టూ చేరి ఓల్డ్ మ్యాన్ చెప్పే కథలను వింటూ ఉంటారు. తర్వాత రోజు తెల్లవారుజామునే హీరోకి పీడకలు రావడంతో మెలకు వస్తుంది. ఎక్కడో ఏదో భయం హీరోని వెంటాడుతూ ఉంటుంది. కొద్దిసేపటికే ఆ భయం నిజమవుతుంది. మయన్స్లో వేరే జాతికి చెందిన కొంతమంది దుండగులు హీరో వాళ్ళ గూడెం మీద దాడి చేస్తారు. ఈ దాడినైతే నిజంగా మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం. అంత కిరాతకంగా, క్రూరంగా ఆ గూడెంలో ఉన్న వాళ్ళని విలన్ గ్యాంగ్ బంధిస్తారు. హీరో జాగ్వర్పా తన వైఫ్ని, కొడుకుని ఒక లోతైన గొయ్యలో దాచిపెడతాడు. తిరిగి తన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి జాగ్వర్పాని విలన్స్ బంధిస్తారు. తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నను కూడా చంపుతారు. చనిపోయే ముందు వాళ్ళ నాన్న హీరోకి చెప్పే చివరి మాట భయపడద్దు అని. తర్వాత గూడెంలో ఉన్న తల్లుల్ని, పిల్లల్ని వేరు చేసి ఒక కర్రకి అందరినీ కట్టి ఈడ్చుకుని వెళ్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ గూడెం మొత్తం శవాల దెబ్బలా మారిపోతుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ప్లేస్ శ్మశానంగా మారిపోతుంది. హీరో భార్య, కొడుకు మాత్రం ప్రాణాలతో ఆ గోతిలోనే ఉండిపోతారు. మిగిలిన వాళ్ళని మాత్రం విలన్స్ అడవిలో నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఈ విలన్స్లో మెయిన్గా ముగ్గురు లీడర్స్ ఉంటారు. విలన్లో లీడర్ పేరు జీరో వుల్ఫ్, అతని కొడుకు కట్ రాక్, అలాగే ఇంకో మెయిన్ విలన్ గ్రూప్లో మెంబర్ మిడిల్ ఐ. ఈ మిడిల్ ఐ క్యారెక్టర్కి తనను కొట్టినందుకు గాను హీరో మీద పగ పెరుగుతూ ఉంటుంది. హోల్కేన్స్ అని పిలిచే ఈ విలన్ గ్యాంగ్ మొత్తం కూడా నరరూప రాక్షసులు లాంటి వాళ్ళు. హీరోని, తన గూడెంలో ఉన్న ఆడామగ అందరినీ కర్రకి మెడని కట్టి చిత్రహింసలు పెడుతూ తీసుకెళ్తారు. ఒక పెద్ద వాగు వరకు పిల్లలు కూడా వాళ్ళ వెనకే వస్తారు, కానీ ఆ వాగు దాటలేక అక్కడే ఉండిపోతారు. ఇంకో పక్క జాగ్వర్పా వైఫ్ తన కొడుకు కాలికి తగిలిన గాయానికి చీమలతో కట్లు వేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుండి సినిమా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్కి టర్న్ అవుతుంది. హీరో జాగ్వర్పా తన కొడుకుని, వైఫ్ని కాపాడాడా, అసలు ఈ నరరూప రాక్షసుల నుండి ప్రాణాలతో తప్పించుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ. ప్రతి నిమిషానికి ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సీన్తో
జా డ్రాపింగ్ వైలెన్స్ తో మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది అపోకలిప్టో సినిమా. ఇలా బంధించి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళలో ఒకడు లోయలో పడిపోతుంటే సైకో విలన్ మిడిల్ అయి పైకి లాగడం మానేసి బతుకుతాడా లేదా అని చెప్పి చూస్తాడు. తమ స్నేహితుణ్ణి కాపాడుకోవడం కోసం చేతులు కట్టేసున్నా సరే కేవలం మెడతోనే పైకి లాగుతారు హీరో అండ్ అతని ఫ్రెండ్స్. ఇలా అతి కష్టం మీద పైకి తీసుకొచ్చిన తర్వాత హీరో ఫ్రెండ్ని మిడిల్ అయి చంపేస్తాడు. మెయిన్ హెడ్ జీరో వుల్ఫ్ ఎవరినైనా చంపావంటే బాగోదని మిడిల్ అయికి వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి జీరో వుల్ఫ్ తన కొడుకైన కట్ రాక్కి కత్తిని గిఫ్ట్గా ఇచ్చి త్వరలోనే లీడర్ అవుతావని చెప్తాడు. తెల్లారిన తర్వాత అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద చెట్టు కూలిపోతుంది. అలాగే దారి పక్కన ఒక చిన్న పాప తన తల్లి శవం ముందు కూర్చుని ఉంటుంది. వీళ్ళని చూసి దగ్గరికి రాబోతుంటే అంటువ్యాధి ఉందని చెప్పి ఆ పాపని దూరంగా నెట్టేస్తారు. ఆ పాప హీరో జాగ్వర్ పాన్ చూసి విలన్స్తో కొన్ని మాటలను చెప్తుంది. కలేజ సినిమాలో స్వామీజీ చెప్పినట్టుగానే ఈమె కూడా కొన్ని గుర్తులను చెప్తుంది. ఆకాశం అంధకారం అవుతుంది, పెద్ద పులితో పాటు పరిగెడతాడు, మీ చావు మీ కళ్ళ ముందే తిరుగుతోంది అని విలన్స్ భవిష్యత్తుని ముందే ఊహించి చెప్తుంది. ఈ పాప చెప్పింది నిజంగా జరుగుతుందా లేదా అన్నది ముందు ముందు మనకు అర్థమవుతుంది. ఇలా దారిలో వెళ్తున్నప్పుడే వీళ్ళకి సున్నపురాలు కొడుతున్న కొంతమంది మనుషులు కనిపిస్తారు. అలాగే అంటువ్యాధుల వల్ల రోగాల బారిన పడ్డ ప్రజలు కూడా కనిపిస్తూ ఉంటారు. నిజానికి హీరో వాళ్ళ గూడెంతో పోల్చుకుంటే ఇక్కడ వాళ్ళు కొద్దిగా డెవలప్డ్ ఏరియాస్లో ఉన్నట్టే. కానీ కరువు కాటకాల వల్ల రోగాల వల్ల ప్రజలంతా ఇబ్బంది పడడం, అరాచకం చెలరేగడం మనకి క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు హీరో వాళ్ళని బంధించారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేదానికి ముందు ముందు మనకు సమాధానం తెలుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు హీరో గ్యాంగ్కి బ్లూ కలర్ని వంటికి పోస్తారు. తమతో పాటు వచ్చిన ఆడవాళ్ళని అక్కడ అమ్మకానికి పెడతారు. బ్లూ కలర్ వేసుకున్న వాళ్ళ కడుపు కోసినట్టు, తలని ముండాన్ని వేరు చేసి పట్టుకున్నట్టు గోడ మీద పెయింటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సీన్లో జరగబోయేది కూడా ఈ పెయింటింగ్స్లో చూపించిన దానికి చాలా దగ్గరగా ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళని ఒక పెద్ద పిరమిడ్ లాంటి బిల్డింగ్ దగ్గరికి తీసుకొస్తారు. ఈ బిల్డింగ్ పైన మనుషుల తల నరికి ముండాన్ని తలకాయని కిందకి విసురుతూ ఉంటారు. చూడడానికి చాలా డిస్టర్బింగ్గా ఉండే ఈ సీన్ మనలో కూడా టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. తెగిన తలలు మెట్ల మీద నుండి కింద పడే షాట్ హీరో గ్యాంగ్కి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ పిరమిడ్ టాప్లో ఒక రాజు వరుసగా బందీల తలని నరుకుతూ తమ దేవుడికి బలిస్తూ ఉంటాడు. ఇంతకుముందు చెప్పినట్టు కరువు కాటకాలు, ప్రజలకు వచ్చిన రోగాలు నయం కావాలంటే బానిసల్ని బలివ్వాలి అని ఈ తెగ నమ్ముతారు. సో హీరో లాంటి చిన్న చిన్న గ్రూప్స్ని టార్గెట్ చేసి బంధించి బలివ్వడానికి తీసుకొస్తారు. ఈ రాజు బానిసల గుండెని తీసి తన పక్కనుండే మంత్రగాడికి ఇచ్చి పూజ చేపిస్తాడు. తలా ముండెం వేరు చేసి మెట్ల మీద నుండి కిందకి విసిరేస్తాడు. ఇలా చంపిన శవాల్ని గుట్టలు గుట్టలుగా కింద పేరుస్తూ ఉంటారు. ఇదంతా చూడడానికి చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. కానీ చివరికి హీరో వంతొచ్చేసరికి సడన్గా ఆకాశంలో సూర్యగ్రహణం మొదలవుతుంది. ఇది చూసిన రాజు తమ దేవుడు ఈ రోజుకి కరుణించాడు అనుకుని హీరోతో పాటు మిగిలిన వాళ్ళని కూడా వదిలేస్తాడు. ఇంతకుముందు సీన్లో చిన్నపాప చెప్పిన ఆకాశం అంధకారం అవుతుంది అన్న సైన్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. సో హీరోని తన ఫ్రెండ్స్ని విలన్స్ ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్లి పారిపోమని చెప్తారు. చివరి వరకు బాణాలని తప్పించుకుని పారిపోతే వదిలేస్తాం అంటారు. ముందు వెళ్ళిన ఇద్దరిని చంపేసి తర్వాత హీరోను వదులుతారు. అడ్డదిడ్డంగా పరిగెట్టి చివరి వరకు వెళ్ళిన తర్వాత ఆఖరికి బాణం తగిలి కింద పడతాడు హీరో. అటువైపు విలన్ కొడుకైన కట్ రాక్ హీరో జాగ్వర్ పాని చంపడానికి వస్తాడు. కానీ తనకు దిగిన బాణాన్ని తీసుకుని హీరో కట్ రాక్ గొంతుకొస్తాడు. తన కొడుకును చంపినందుకు మెయిన్ విలన్ వుల్ఫ్ హీరోను పట్టుకోవడానికి మిగిలిన వాళ్ళతో కలిసి అడవిలోకి వెళ్తాడు. ఇక్కడ నుండే సినిమా ఒక కంటిన్యూస్ చేజింగ్ ఫైట్ జోన్లోకి మారిపోతుంది. ప్రాణభయంతో ఒళ్ళంతా గాయాలతో హీరో పరిగెడుతూ ఉంటే కొడుకును చంపినందుకు జీరో వుల్ఫ్ పగ తీర్చుకోవడానికి వెనకాలే వస్తూ ఉంటాడు. దొరికితే చర్మం మొత్తం నిలువున ఒలుస్తానని కొడుక్కి మాటిస్తాడు. సో లిటరల్గా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ హీరోని చుట్టుముడుతుంది. విలన్స్ నుండి తప్పించుకోవడానికి చెట్టుపైకి ఎక్కుతాడు. కానీ తన రక్తం ఆకులో నుండి దిగి విలన్ ఒంటి మీద పడుతుంది. ఇంతలో చెట్టు మీద ఒక పులి హీరో మీద దాడి చేయబోతుంది. దాని నుండి తప్పించుకోవడానికి శక్తినంతా కూడదీసుకుని మరీ పరిగెడతాడు. ఈ చప్పుడు విన్న విలన్స్ కూడా హీరో వెనకాలే వస్తారు. వాళ్ళలో ఒకడు పులికి బలైపోతాడు. ఇక్కడి నుండి విలన్స్లో ఒక్కొక్కడిని ఒక్కోలా చావు వెంటాడుతుంది. సినిమా మధ్యలో ఒక చిన్నపాప చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. పులితో పాటు పరిగెట్టడం, ఆకాశం అంధకారం అవడం ఇవన్నీ కూడా చెడ్డ శకునాలే అని విలన్స్ అనుకుంటూ ఉంటారు. అయినా సరే ఎలా అయినా హీరో జాగ్వర్ పాన్ని పట్టుకుని చంపాలి అని డిసైడ్ అవుతారు. ఇంకో పక్క హీరో వైఫ్ అండ్ సన్ గొయ్యలో ఒక జంతువును చంపి ప్రాణాలు దక్కించుకుంటారు. తెల్లారిపోయిన తర్వాత కూడా హీరోకి విలన్స్కి మధ్య చేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చెట్టు మీద బ్లూ కలర్ ఉండడం చూసి విలన్స్లో ఒకడు ముట్టుకోపోతాడు. పక్కనే ఉన్న పాము కరిచి చనిపోతాడు. ఇంకో పక్క హీరో మాత్రం ఆపకుండా పరిగెడుతూనే ఉంటాడు. చివరికి ఒక పెద్ద జలపాతం అడ్డురావడంతో ఆగుతాడు. కానీ వెనకాలే విలన్స్ ఉండడంతో మళ్ళీ దూకేస్తాడు.
కిందకి సేఫ్గా రీచ్ అయిన తర్వాత విలన్స్ని సవాల్ చేస్తాడు. ఇలా పైనుండి దూకడం ఇంపాసిబుల్ అనడంతో మెయిన్ లీడర్ జీరో వుల్ఫ్ వాళ్ళ మెంబర్ని కత్తితో పొడిచి చంపుతాడు. ఏదేమైనా సరే కిందకి దూకాల్సిందే అనడంతో విలన్స్ అందరూ ఒకేసారి కిందకి దూకుతారు. కానీ వీళ్ళల్లో ఒకడు రాయికి గుద్దుకుని చనిపోతాడు. మిగిలిన ఐదుగురు హీరో వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇంకో పక్క జాగ్వర్పా ఊబిలో చిక్కుకుని బయటపడతాడు. కానీ అప్పటిదాకా పారిపోయిన వాడు తన తండ్రి మాటల్ని గుర్తు చేసుకుని భయపడి పారిపోవడం కంటే కూడా ఎదుర్కోవడమే నయం అని ఫిక్స్ అవుతాడు. తేనెటీగల్ని తెచ్చి విలన్స్ మీద వేస్తాడు. తర్వాత విషం ఉండే కప్పని ముళ్ళుతో పొడిచి ఆ ముళ్ళుని విలన్ మీద ఊది చంపుతాడు. ఇక విలన్స్ గ్యాంగ్లో మిగిలింది మొత్తం నలుగురు. ఇంకో పక్క ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్కి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి లాస్ట్ వరకు కాన్ఫ్లిక్ట్ అండ్ యాక్షన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అప్పటి వరకు భయపడ్డా సరే హీరో జాగ్వర్పా విలన్ మిడిల్ అయిని సింగిల్ షాట్తో చంపేస్తాడు. ఈ దెబ్బతో ఫైనల్గా మిగిలింది ఇంకా ముగ్గురే. అడవిలో జోరుగా వర్షం స్టార్ట్ అవుతుంది. కాకపోతే మరోపక్క హీరో వైఫ్ ఉన్న గోతులోకి నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. పురిట్నొప్పులు, పీకల వరకు నీళ్లు, తనతో పాటు మరో రెండు ప్రాణాలు, ఇలా హీరో వైఫ్ నరకం చూస్తూ ఉంటుంది. ఫైనల్గా హీరో జాగ్వర్పా తన ఫ్యామిలీ ఉన్న గొయ్యి దగ్గరికి వస్తాడు. కానీ వెనకాల నుండి విలన్స్ తరుముతూ ఉండడంతో మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాడు. మెయిన్ విలన్ జీరో వుల్ఫ్ బాణంతో హీరోని కొడతాడు. హీరోని చంపుదామని పరిగెట్టుకుంటూ వెళ్తుంటే కాలికి తాడు తగిలి దానికున్న ట్రాప్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సీన్లో జంతువుని చంపిన బల్లెలు విలన్ జీరో వుల్ఫ్ శరీరంలోకి దిగిపోతాయి. సో హీరో కూడా సేఫే. కానీ వెంటనే తమ లీడర్ శవాన్ని చూసి మిగిలిన ఇద్దరు జాగ్వర్పాని వెంటాడడం మొదలు పెడతారు. ఇంకో పక్క హీరో వైఫ్ నీటిలోనే పుట్టిన తన కొడుకుని తీసుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. చివరిగా హీరో ఆ వెనక విలన్స్ సముద్రం ఒడ్డును చేరుకుంటారు. అక్కడ ఓడలు రావడం చూసి అందరూ స్టన్ అయిపోతారు. ఎందుకంటే అడవిలో పుట్టి పెరిగిన ఈ తెగ మనుషులు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని చూడలేదు. సో విలన్స్లో ఉన్న ఇద్దరు హీరోని చంపాలనే విషయం మర్చిపోయి ఆ ఓడల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. హీరో తిరిగి తన వైఫ్ ఉన్న గుయ్య దగ్గరికి వచ్చి చూసేసరికి వైఫ్ తన ఇద్దరు పిల్లలతో పీకల్లోతు నీళ్లలో ప్రాణాలు పోయే స్టేజ్లో ఉంటుంది. చివరికి ముగ్గురిని కాపాడి తన ఫ్యామిలీని బతికించుకుంటాడు హీరో. ఫైనల్గా సముద్ర పొడ్డున ఉన్న ఓడల్ని చూసి తన వైఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది. దానికి హీరో, మనం పుట్టి పెరిగిన అడవిలోకే వెళ్ళిపోదాం, ఇది మనకి దొరికిన కొత్త జీవితం అని నలుగురు కలిసి అడవి లోపలికి వెళ్ళే ఫైనల్ షాట్తో సినిమా ఎండ్ అవుతుంది. అపోకలిప్టో సినిమా నిజంగా ఈ భూమి మీద బతికిన మయన్స్ అనే జాతికి చెందిన ప్రాచీన మానవుల కథ. సినిమా చివరిలో ఓడల మీద కనిపించే వాళ్ళే క్రిస్టోఫర్ కొలంబస్, యూరప్ నుండి వచ్చి అమెరికాని కనిపెట్టిన నావికులు వీళ్ళు. అంటే అప్పట్లో అడవిలో బతికిన ఈ పురాతన మానవుల మధ్య ఆచారాలు, పోరాటాలు ఎలా ఉండేవి, ఒకవేళ వాళ్ళ మధ్య ప్రాణాల కోసం పోరాడే ఫ్యామిలీ ఉంటే ఏమవుతుంది అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ కథ. మెల్ గిబ్సన్ ఈ సినిమాతో మనిషి ఎంత ప్రాచీనుడైనా సరే కుటుంబానికి, తన వాళ్ళ మనుగడకి ఎంత దూరమైనా సరే వెళ్తాడు అని చూపించారు. మయన్ తెగల మధ్య కొన్ని దురాచారాలు ఎలాంటి మారణ హోమాన్ని సృష్టించాయి అనేది చూపించారు. స్టార్ట్ నుండి ఎండ్ వరకు మనల్ని ఒక అల్టిమేట్ అడ్వెంచర్ రైడ్కి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిక్ ఈ అపోకలిప్టో సినిమా. సో ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.